వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాణి. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. కుంటాల మండలంలోని సూర్యాపూర్, అంబుగామ్ అటవీ ప్రాంతాల్లో గత 3 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు బైంసా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ వెల్లడించారు. 2 రోజుల క్రితం ఇక్కడి అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో కుంచాపు సాయి అన్న రైతుకు చెందిన ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణ్ కు చెందిన గేదె గాయాల పాలు కాగా రోజు మృతి చెందినట్టు పెద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి కదలికలు దృశ్యాలు రికార్డు కాగా మగపులిగా నిర్ధారించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, కిన్వర్ట్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ పరిసరాల్లోంచి ఇటువైపు వచ్చినట్లు వివరించారు. మరోవైపు అటవీ అధికారులు ఎప్పటికప్పుడు పులి కదలికలపై ఆరా తీస్తున్నారు. తాజాగా సూర్యాపూర్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడికి యత్నించిందని పశువులు కాపురలు దొంతలు చిన్నయ్య రాములు వాపోయారు. దీంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.